హాయ్ ఫ్రెండ్స్ నా స్టైల్లో నా వంట ఛానల్కి స్వాగతం ఈరోజు మనం సాపుదాన్తో ఉప్మా అదే సగ్గుబియ్యం అంటారు కదా వాటితో ఉప్మా ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దాం ఇందులో మనం ఈ విధంగా అన్ని వెజిటేబుల్స్ వేసుకొని చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది మనం ఈ సాపుదాన్ ఉప్మా ఏ విధంగా తయారు చేయాలో చూద్దాం దానికి కావలసిన పదార్థాలు పచ్చిమిరపకాయలు బఠానీ క్యారెట్ ఆనియన్స్ ఆయిల్ ఎండుమిరపకాయలు బీన్స్ సాల్ట్ మినుపప్పు శనగపప్పు ఆవాలు జీలకర్ర పల్లీలను బాగా దూరగా వేయించి వాటిని ఇలా కచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకోవాలి అలాగే సాపుదాన్ కూడా తీసుకోవాలి అలా మనం తీసుకున్న సాపుదాన్లో కొన్ని వాటర్ పోసి ఒకసారి మంచిగా కడగాలి అలా కడిగిన సాపుదాన్లో సాపుదాన్ మునిగే వరకు వాటర్ పోసి ఒక త్రీ అవర్స్ మూత పెట్టి అలాగే నాననివ్వాలి మనం తర్వాత చూసేసరికి వాటర్ అన్నీ సాపుదాన్ అన్నమాట ఎక్కువ పోయొద్దు సాపుదాన్ మునిగే వరకే వాటర్ పోసే సరిపోతుంది త్రీ అవర్స్ తర్వాత వాటర్ అన్నీ పీల్చుకొని మనకి సాపుదాన్ అనేది కొంచెం పెద్దగా అయ్యాయి చూసారా ఇలా వాటర్ మొత్తం పోయిన తర్వాత మనం ఒక ప్యాన్ తీసుకొని ఆ ప్యాన్లో ఆయిల్ వేసి ఆయిల్ వేడయ్యాక ఎక్కువ ఆయిల్ వేసుకోవద్దు కొద్దిగానే వేసుకోవాలి ఎందుకంటే సాబ్దాన్ ఆయిల్ ఎక్కువ పీల్చుకోదనమాట ఆ ఆయిల్ వేడయ్యాక అందులో మనం తాలింపు గింజలు ఆవాలు జీలకర్ర వేసుకోవాలి అలాగే మనం తీసుకున్న మినుపప్పు శనగపప్పు ఇవన్నీ వేసిన తర్వాత ఒకసారి ఇవి కొంచెం వే వేయించాలి ఈ పప్పులు వేగిన తర్వాత ఇందులో పచ్చిమిర్చి బఠానీ ఆనియన్స్ క్యారెట్ బీన్స్ ఇవన్నీ వేసి వేయించాలి ఇందులో మనం తీసుకున్న ఎండు మిరపకాయలు కూడా వేసుకోవాలి వీటిని ఒక సెవెంటీ పర్సెంట్ ఉడికే వరకి ఉడికించుకోవాలి ఇందులో కొద్దిగా సాల్ట్ వేసామంటే మనం ఆయిల్ తక్కువ వేసిన మూత పెట్టి ఉడికిస్తే తొందరగా ఈ వెజిటేబుల్స్ అనేవి ఉడుకుతాయి అన్నమాట ఇలా సాల్ట్ వేసి కలిపిన తర్వాత మూత పెట్టి ఒక టూ మినిట్స్ అలాగే ఉంచాలి ఇప్పుడు మనం ఈ నానబెట్టుకున్న ఈ సాపు ఒక టూ స్పూన్స్ ఆయిల్ వేసి బాగా కలపాలి ఇలా ఆయిల్ వేస్తే ఏమవుతుందంటే సాపుదాన్ అనేది ఒకదానికొకటి అతుక్కోకుండా విడివిడిగా ఉంటుందన్నమాట ఆయిల్ అంతా అంటేటట్టు ఈ విధంగా కలుపుకోవాలి ఇందులో మనం కచ్చాపచ్చాగా పల్లీల పొడి పట్టుకున్నాం కదా ఆ పల్లీల పొడి కూడా వేసి ఈ సాపుదానికి మొత్తం కలపాలి పల్లీల పొడి ఎంత వేస్తే మనకి టేస్ట్ అంత బాగుంటుంది కొంచెం పల్లీల పొడి దీనికి బాగానే పడుతుంది చూసారు కదా మనకి ఇక్కడ వెజిటేబుల్స్ ఉడకాయి అప్పుడు మనం సాల్ట్ అవి ఉడకడానికే వేసాం కదా ఇప్పుడు సాపదానికి సరిపడంత సాల్ట్ వేసి పసుపు కూడా వేసి ఒకసారి మిక్స్ చేయాలి ఇందులో మనం పల్లీల పొడి ఆయిల్ వేసి కలిపినాం కదా ఈ సాప్ దాన్ని ఈ సాపుదాన్ని ఇందులో వేసి ఒకసారి మొత్తం మిక్స్ చేయాలి సాపుదాన్ మొత్తానికి అంటేటట్టు బాగా కలపాలి మనం కొంచెం వెడల్పాటి గిన్నెలో చేసుకుంటే మనకి ఈ సాపుదాన్ అనేది మంచిగా ఉడుకుతుందన్నమాట ఇలా మొత్తం కలిపి మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ చిన్న మంట మీద ఉంచాలి చూసారు కదా ఫైవ్ మినిట్స్ తర్వాత మనకి సాపుదాన్ అనేది వైట్ కలర్ పోయి కొంచెం బ్రౌన్ కలర్లో వచ్చింది కదా సాపుదాన్ మంచిగా ఉడికింది ఇప్పుడు దీన్ని మనం ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం చూసారు కదా మనకు కావలసిన సాపుదాన్ ఉప్మా రెడీ అయింది మనం రెగ్యులర్గా తినే ఉప్మాలు కాకుండా ఇలా సాపుదాన్తో చేసుకుని తింటే చాలా బాగుంటుంది ఇందులో మనం అన్ని వెజిటేబుల్స్ యూస్ చేశాం కదా చూసారు కదా ఒక చిన్న చిట్కా ఆయిల్ అనే చిట్కా పాటిస్తే మీకు ఈ సాపుదాన్ అనేది చాలా పొడి పొడిలాడుతూ ఉంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్